స్పాట్ ఇది. మహేష్ ఏం మహేష్, నీకు నీ ఏం పాపం చేసి నీకు కావు కావండి అవుతానో మళ్ళీ మాట్లాడతాను వేరే పాట. ఓకే సారీ సార్, తప్పైంది బా, క్షమించు, మంచిగా నాకు ఇంత తప్పులు చేయడం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడిటింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ కళ్ళు వెండుకుంటే ఇటు నీళ్ళు వచ్చేటట్టు నాకు. నువ్వు గజ్జలు వేసుకొని గల్గల వచ్చావు అనుకో షర్మిల, నీ లేకపోతే కింద చెప్తున్నా రూపాయి కూడా ఏం తిరిగిచ్చి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడిటింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే, సో హౌ టు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడబోతా ఉన్నాం. సో ఫస్ట్ మీకు నచ్చిన బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. సో నేను ఇక్కడ సర్చ్ ఏం చేస్తా ఉన్నానంటే విజువల్ స్టూడియో డౌన్లోడ్. ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్ గా మనకు ఒక ఆప్షన్ అనేది వచ్చింది, విజువల్ స్టూడియో 2022 డౌన్లోడ్ అని. ఓకే, సో దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడ్ విజువల్ స్టూడియో 2022 ఐడియు ప్రోగ్రామింగ్ టూల్ ఫర్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోండి, విజువల్ స్టూడియో 2022 ఐడిఈ ప్రోగ్రామింగ్ టూల్ ఫర్ సాఫ్ట్వేర్ అని. అండ్ ఇక్కడ మీకు ఒక పేజ్ అనేది కనపడతా ఉంటుంది. సో ఈ పేజ్లో మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనపడే ఆప్షన్ ఏంటి అని అంటే విజువల్ స్టూడియో 2022 అండ్ ఇక్కడ .NET అండ్ C++ డెవలపర్ దీన్ని వాడొచ్చు, అండ్ మనం C# కోసం దీన్ని వాడుకోవాలనుకుంటా ఉన్నాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కమ్యూనిటీ, ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం క్లిక్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి అని అంటే ఫ్రీ డౌన్లోడ్ ఇన్ కమ్యూనిటీలో. అండ్ ఈ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే, సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అయింది. ఓకేనా, సో ఇన్స్టాల్ అయిన దాన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ ఉంది కదా, సో షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అయినట్టు ఇదిగో టుడే ఏ టైంకి ఎగ్జాక్ట్ ఇప్పుడు 4:54కి ఇది డౌన్లోడ్ అయిందంట. డౌన్లోడ్ వేరే, ఇన్స్టాలేషన్ వేరే. సో డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో మీరు డబల్ క్లిక్ ఇస్తే, సో మీకు ఒక ఎస్ఆర్ నో అనే జస్ట్ ఇట్లా ఒక లోడింగ్ అనేది వచ్చి ఎస్ఆర్ నో అనే ఒక పాపప్ వస్తుంది. సో ఐ థింక్ మీకు ఇది విజిబుల్ స్టేట్ లో ఉందో లేదో తెలియదు. ఒకవేళ మీకు ఎస్ఆర్ నో అనే పాపప్ వచ్చింటే అందులో ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇంకా ఇన్స్టాలింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇన్స్టాల్ చేయడానికి ఆప్షన్స్ వస్తున్నాయి, వెయిట్ చేయమని అడుగుతా ఉంది అది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు దీంట్లో ఇన్స్టాల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, సో ఇక్కడ మీరు సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆప్షన్స్ ఏంటి అని అంటే ASP.NET అండ్ వెబ్ డెవలప్మెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే .NET డెస్క్టాప్ డెవలప్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీకు ఇన్స్టాల్ వైల్ డౌన్లోడింగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అండ్ దెన్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాల్ వైల్ డౌన్లోడింగ్ మీద కానీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లోజ్ చేసి లాంచ్ మీద క్లిక్ చేస్తాం.
ఓకే, సో వన్స్ మీకు డౌన్లోడ్ కంప్లీట్ అవ్వగానే ఇదిగో ఇది ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి చూపిస్తుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ దీన్ని స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ థీమ్ అడుగుతుంది. సో మీకు బ్లాక్ కలర్ కావాలంటే డార్క్ బ్లూ కలర్ అండ్ బ్లూ లైట్ ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ థీమ్ లో పెట్టుకుంటా ఉన్నాను, లైట్ అండ్ స్టార్ట్ విజువల్ స్టూడియో మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ ఫస్ట్ మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ప్రాజెక్ట్ క్రియేషన్ చేసే టెంప్లెట్స్ అనేవి కనపడతా ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమంటారు. సో మన సి షార్ప్ కోసం కాబట్టి లాంగ్వేజ్ లో సి షార్ప్ అందిసుకుంటా ఉన్నా. అండ్ ప్లాట్ఫామ్స్ లో వచ్చేసరికి మనది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి విండోస్ అందిస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ టైప్ ఏంటి అని అంటే సో ఇది ఆల్ లో పెట్టుకోండి. సో మనకు కావాల్సింది ఏంటంటే కన్సోల్ అప్లికేషన్ టైప్. సర్చ్ చేసేటప్పుడు ఇక్కడ కన్సోల్ అప్లికేషన్ అని ట్రై సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి కన్సోల్ యాప్. ఇక్కడ మీకు కన్సోల్ యాప్ లో కూడా టూ ఆప్షన్స్ వస్తాయి, ఒకటి కన్సోల్ యాప్ ఇంకోటి కన్సోల్ యాప్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. క్లిక్ ఆన్ కన్సోల్ యాప్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతా ఉంది. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ పేరు నేను హలో వరల్డ్ ప్రాజెక్ట్ అందిసుకుంటా ఉన్నాను. నా ప్రాజెక్ట్ పేరు ఏంటిది? హలో వరల్డ్ ప్రాజెక్ట్. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్లేస్ సొల్యూషన్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ సేమ్ డైరెక్టరీ అనే దాని మీద క్లిక్ చేయండి. అంటే ప్రాజెక్ట్ సేవ్ అవ్వడం సొల్యూషన్ ఎక్స్ప్లోర్ ఒకటే దగ్గర ఉండాలి అని చెప్పిన తర్వాత మీకు ఇక్కడ కనపడే ఆప్షన్ పేరు ఏంటి అని అంటే సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో జనరల్ గా మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పిన అంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలని చెప్పినాం కదా. సో మనకి ఇక్కడ సి షార్ప్ లో ఏంటంటే డిఫాల్ట్ గా వాళ్ళు డైరెక్ట్ విజువల్ స్టూడియోలో ఏంటంటే డిఫాల్ట్ వాళ్ళు క్రియేట్ చేసిస్తారు. సో జస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడండి. సో యాజ్ యూజువల్ మనకు తెలుసు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏది రాస్తాం మనం, హలో వరల్డ్ స్టేట్మెంట్ రాస్తాం కాబట్టి ప్రింటింగ్ స్టేట్మెంట్ వాడతా ఉన్నా నేను. కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అండ్ ఇన్సైడ్ ద డబుల్ కోట్స్ ఐఎమ్ గివింగ్ దట్ హలో వరల్డ్ అండ్ దెన్ ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ దెన్ సెమికోలన్, దెన్ క్లిక్ ఆన్ కంట్రోల్ ఎస్. సో క్లిక్ ఆన్ రన్. దెన్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ హలో వరల్డ్. ఓకే, సో వాట్ ఇస్ ద అవుట్పుట్ హియర్ వి గాట్? సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే హలో వరల్డ్. ఓకేనా, సో ఇలా మనకి ఒక ప్రోగ్రామ్ అనేది సి షార్ప్ లో రాసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ కూడా మనం ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో సీషా విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసి అది కూడా కరెంట్ అవైలబుల్ ఉన్నది ఏంటి అని అంటే విజువల్ స్టూడియో 2022 దాన్ని ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ సీషా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాంట్లో ఇన్బుల్ట్ వస్తుంది. సో ఇలా మనం ఇన్స్టాలేషన్ రాసి ఫస్ట్ ప్రోగ్రామ్ సీషార్ప్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఐ హోప్ ఈ ఇన్స్టాలేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టు. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్స్టాలేషన్స్లో డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా సి షార్ప్ వీడియోస్ కోసం ఈ సి షార్ప్ ట్యూటోరియల్స్ అనే ప్లేలిస్ట్ ని ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీడే అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూర్య ఎడ్యుటెక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అది లీగ్ అడ్డా దానికోసమా?